ఆయన నమ్మడమే కాకుండా వేరే వాళ్ళని ఫాలో అవ్వమంటాడు. అసలు దివంగత నేత ఎన్టీ రామారావు గారు ఈరోజు భారతదేశ రాజకీయాలు కానీ ఎన్టీ రామారావు గారిని ఎరగని వారు ఉండరు. ఆయన ఆ రోజు 82లో పార్టీ స్థాపించింది అగెనెస్ట్ కాంగ్రెస్. కాంగ్రెస్ అరాచకాలు చూడక మన వాళ్ళని కించపరుస్తుందని ముఖ్యమంత్రులను కూడా కించపరుస్తుందని చెప్పి ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టిండు ఆ రోజు. కానీ ఆ పార్టీని బలిపశువు చేసి రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర పెట్టి గొప్పగా మాట్లాడుతాం. ఇదే రాహుల్ గాంధీని సోనియా గాంధీని ఎన్ని విధాలుగా తిట్టిండో మనకు అందరికీ తెలుసు. నరేంద్ర మోడీని కూడా గతంలో ఎన్నిసార్లు తిట్టిండో తెలుసు. నా జీవితంలో మొదటి తప్పు బీజేపీతో చెతకట్టడం అని మాట్లాడింది. మళ్ళా వాళ్ళతోనే చెతకట్టిండు. అసలు మిమ్మల్ని కలవమన్నారు ఎవరు, విడిపోమన్నారు ఎవరు? అసెంబ్లీలో నిండు శాసనసభల స్పెషల్ కేటగిరీ స్టేటస్ వద్దు, ప్యాకేజీ వద్దు అని అసెంబ్లీలో మాట్లాడి. కాబట్టి ఈ విధమైనటువంటి వాతావరణం ఉంది. తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలని, బడుగు బలహీన వర్గాలని కదిలిస్తాం. తప్పకుండా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు బీసీలు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసిన మాట వాస్తవం. ఆ ట్రెడిషన్ కంటిన్యూ అవుతున్న మాట వాస్తవం మధ్య వరకు. కానీ ఇప్పుడు మీరు చేసేటువంటి వ్యవస్థని కుప్పకూల్చేసారు. ఎవరికి కూడా ఆ పూట కూడా గది లేకుండా చేశారు. నీ హెరిటేజ్ టర్నోవర్ చూపిస్తావు, ఆ పాపం దాని మీద వాళ్ళ జీవితం, వాళ్ళ లైవ్లీహుడ్, వాళ్ళ బై భర్తే ఆ వృత్తి మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళు. వాళ్ళకు రావడం మీద ఐటీలు కడుతురు, వాళ్ళ హార్డ్ బర్నింగ్ ఉంటుంది కదా. ఇంకోటి మా వాళ్ళ మీద ఏంటంటే చిల్లర చేష్టలు చేస్తారు. కొంతమంది పోయి పోలీస్ కంప్లైంట్లు ఇవ్వడమో, కొంతమంది రిటర్న్ చేయడమో, ఫోన్లలో బెదిరేయడమో, ఇది డెమోక్రసీలో కరెక్ట్ అప్రోచ్ కాదు. దయచేసి జర జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మొత్తం జిల్లాలన్నీ ఇక నేను కార్యక్రమం పెట్టుకుని ముందుకెళ్తా, అందరినీ లేపుతా. తప్పకుండా డెమోక్రసీలో ఏ పద్ధతిలో చేయాలో ఆ పద్ధతిలో చేస్తాం. ఎందుకంటే ఏదైనా కానీ ఒక పద్ధతి ఉంటుంది. మొన్న మీరు ఎలక్షన్లో తిరిగినప్పుడు మేము అట్లా చేస్తే బాగుండదు కదా. రెండోది నిన్న అక్కడ మన ఐలాండ్ హోటల్కు రాత్రి 2 అయింది అక్కడానికి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, సార్ పోలీసు వాళ్ళు వచ్చారు, సార్ ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చిండ్రు, ఎందుకు మీరు ఇచ్చిండ్రు ఇక్కడ అని చెప్పి. ప్రెస్ అంటే దేనికి పెడుతుండని ఇక్కడ కూడా తాజ్ హోటల్లో వాళ్ళకు ఫోన్ చేసి పొద్దున ప్రెస్ ఇక్కడ ఎట్లా పెడుతుండ్రు అని చెప్పి. అంటే ఏం ఎక్కడ ఉన్నాం మనం? కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి. రెండోది ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈ గవర్నమెంట్ నిన్న మొన్న అనౌన్స్ చేసిన అన్ని మోసం. ఇంతగా మీ కూడా ఒక్క నెల ఇచ్చి ఈ 1-2 మంత్స్ ఇచ్చి మళ్ళీ మోసం చేస్తారు. గతంలో రుణమాఫీకి ఏ విధమైనటువంటి మోసం జరిగింది? రెండోది డ్వాక్రా మహిళలకు 0% వడ్డీ కింద రుణాలన్నీ మాఫీ చేస్తామని ఎట్లా మోసం జరిగిందో మళ్ళీ అదే మోసం జరగబోతుంది. పేర్లు అయితే బ్రహ్మాండమైనటువంటి పేర్లు పెడుతురు, పసుపు కుంకుమ, బ్రహ్మాండమైనటువంటి పేరు. రెండోది నేను అడుగుతా, ఒక రెవెన్యూ డెఫిసిట్ ఉన్నటువంటి రాష్ట్రానికి ఈ టీవీల్లో పేపర్లు ఆడు 4.5 సంవత్సరాలు కంటిన్యూ ఉండాలనా అండి? నేను మీడియా మిత్రులో కూడా మీకు ఆల్రెడీ ప్రెస్ మీడియా కాబట్టి మీకు ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ద్వారా దీని మీద ఎంత ఖర్చు అవుతుందో ఒక్కసారి లెక్కలు తీస్తే బాగుంటుందని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఏ టీవీలో చూసినా, ఏ పేపర్లో చూసినా పొద్దస్తమానం పేపరు, టీవీ యాడ్స్, ఒక రెవెన్యూ డెఫిసిట్ ఉన్నటువంటి గవర్నమెంట్లో ఒక ప్రభుత్వం ధర్మదీక్ష, నవనిర్మాణ దీక్ష చేస్తారంటే ఎక్కడన్నా? మొన్న కొట్లాడినట్టు ఢిల్లీలో కొట్లాడారు. అది ఒక పద్ధతి. అది మీరు 3 సంవత్సరాల నుంచి చేస్తుంటే ఇప్పటి వరకు రిజల్ట్స్ వస్తుండే. ఇక్కడ ఈ ప్రభుత్వానికి కనిపిస్తుంది ఏంటంటే, ఆ డ్రామాలు మొన్న అసెంబ్లీ చూసిన నేను, నిన్న మొన్న పేపర్లు చూస్తున్నా ఈ వారం నుంచి, ఈ హరీబరీగా ఏదైతే ఫౌండేషన్లు వేస్తుండ్రో. విచిత్రం ఏంటంటే ఇక్కడ నేను ప్రాక్టికల్గా అడిగితే ఒక ప్రాజెక్టుకు 15 ఫౌండేషన్లు వేసారు, 10 ఫౌండేషన్లు వేసారు,
ఫౌండేషన్ల మీద ఫౌండేషన్లే. కాబట్టి ధర్మదీక్ష అని అఫీషియల్ మిషనరీ ఎట్లా పనిచేస్తుంది సార్? ఎట్లా పనిచేస్తుంది? వాళ్ళని పనే చేయనిస్తలేరు మీరు. రెండోది మొన్న ప్రమోషన్స్ ఇచ్చారు 34 or 36 మందికి. చరిత్ర లేకుండా జరుగుతుందా? ఒక సామాజిక వర్గానికి ప్రమోషన్లో 34 or 36 అసలు ఈ ప్రపంచం లేకుండా జరుగుతాయా? మళ్ళీ ఏదైనా మాట్లాడితే వాళ్ళే దమాయిస్తారు. అంటే ఇక దీంట్లో బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ లేవు అంటే అంత పద్ధతిగా మీరు పద్ధతిగా చేస్తే వైట్ పేపర్ రిలీజ్ చేయండి. అది చేయరు. ఇక మొన్న ఢిల్లీలో 10 crore rupees ఖర్చు పెట్టిందనేమో జనం చెప్పుకుంటున్నారు, కానీ నిన్న కూడా దానికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. అంతగాలే ఇంత ఎంతైనా సరే ఒక పర్పస్ కోసం చేశాను అనుకో, దాని గురించి కాదు. కానీ ఇదే పని గడిచిన 3 సంవత్సరాల నుంచి చేస్తే డెఫినెట్గా రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే డెమోక్రసీలో ఒత్తిడి అనేది ప్రభుత్వాల మీద పెరిగినప్పుడు ఆటోమేటిక్ రియలైజ్ అవుతారు. అవి అవుతుండే. ఇక ఇదంతా నేను జరిగింది మాత్రం పబ్లిసిటీ స్టంటు. ఇక పబ్లిసిటీ ఇక వాళ్ళ ఇష్టం అన్నమాట. ఇక ఒకటే ఏకైక మార్గం నేను డబ్బు పెట్టి గెలుద్దాం అనేటువంటి ప్రయత్నంలో ఉన్నది. డబ్బేమో వీలు పెడతారు, ఇంకొక నేరే ఉంది అన్న జనంత డబ్బులు దొరకంగా ఇంకా దాన్ని తీసుకొచ్చి చిల్వలు పలువులు చేస్తారు. ఇది మొదటి నుంచి జరిగే ప్రాక్టీసే. ఇప్పుడు ఈ రాష్ట్రంలో డబ్బు మొన్న తెలంగాణ ఎలక్షన్లో పెట్టారు. ఈ రాష్ట్రం డబ్బు 500 crore rupees డబ్బు విచ్చలవిడిగా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్స్ పోటీ చేస్తే వాళ్ళకి ఇచ్చిన సంతోషమే, వాళ్ళతో పాటు కాంగ్రెస్ వాళ్ళకి అందరికి ఇచ్చారు. మళ్ళీ ఏమన్నా అంటే మాది డెఫిసిట్, మమ్మల్ని రోడ్డు మీద వదిలేసారు, మమ్మల్ని దిశగానం చేసినారు అని మాట్లాడుతూ. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.